పబ్లిక్ కాల్ వస్తుంది. రాజమండ్రి నుంచి భవానీ గారు నమస్తే. హలో అండి, ప్రజలు కూడా తెలుసుకోవాలండి. ప్రజలు ఏంటంటే గతంలో ఒక రెండు పార్టీనే పరిపాలిస్తూ వస్తున్నప్పుడు మన మన ప్రాబ్లమ్స్ ఎంతవరకు సాల్వ్ అయినాయి, మన రోడ్లు ఎంతవరకు బాగుపడ్డాయి, మన ప్రజల జీవితాలు మన పిల్లల జీవితాలు ఎంతవరకు బాగుపడ్డాయి. ఏదో ఓటుకి నోటు లాగా మీ ఓటు అమ్మేసుకుంటుంటే మీ ఓటు కొనేసుకున్న వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు తను మళ్ళీ దానికి అంతకంత లాభం నెక్స్ట్ ఎలక్షన్ ఇస్తే తీస్తాడు? ఎవరి మీద తీస్తాడు? మీ మీదే తీస్తాడు. ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. ఒక ఎప్పుడు ఆ పార్టీకి పరిపాలన చూడండి, ఎప్పుడు ప్రజలు కూడా పార్టీలుగా విడిపోయి ఆ పార్టీలు వెనకాల ఉన్నప్పుడు డెమోక్రసీ ఎక్కడుంటుంది? మంచి పరిపాలన సొసైటీకి ఎక్కడొస్తుంది? మీరు ఇద్దరు మనుషులు పరిపాలన చూశారు. చూసినప్పుడు మైనారిటీస్కి కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బీద వర్గానికి కానీ బిల్లు బీపీఎల్ ప్రజలకు కానీ ఎంత న్యాయం జరుగుతుందో తేట తెల్లం. మీ మీడియా లాంటి స్వచ్ఛమైన మీడియాలు చూపిస్తున్నాయి. అలా చూపించినప్పుడు ఆ ఓటు వరకు ముసిగేసేసుకొని మీ ఓటు నమ్ముకొని నా మెడ మీద కత్తి పెట్టానా అనే నేర చరిత్ర గాడికి మీరు ఓటు ఎందుకు వేస్తున్నారు? ప్రజల్లో రావాలి ఒక కొత్త పార్టీ. స్వచ్ఛంగా మేము ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తాం, మేము రక్షణ ఇస్తాం, ధనమాన ప్రయాణాలకు ఇస్తాం, మా అందరిని ఒక తాటి మీద గడిపిస్తాం, సొసైటీలో ఉన్న అనారోగ్యకరమైన కులమత విద్వేషాలకు స్వస్తి చెబుదాం అని స్వచ్ఛందంగా ఒక మనిషి ముందుకొచ్చే పార్టీని ప్రజలు కూడా స్వాగతించి చూడండి. అందులో ఎంత నిజం ఉందో మీకు మంచి కావాలా? మీకు నేర చరిత్ర వాళ్ళు వచ్చిన తర్వాత బినామీల ద్వారా మీ ఆస్తులు కాజేసుకుంటారు. ఎవరో నష్టపోరు, మీ ఆస్తులే కాజేసుకుంటారు, మీ ప్రాపర్టీలు తీసేసుకుంటారు. అది మీ ఎస్ భవానీ గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాల్. అలాగే గుడివాడ నుంచి సుబ్బారావు గారు నమస్తే. నమస్కారం మేడం గారు. చెప్పండి సార్. నమస్కారం మేడం గారు, అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యంలో పార్టీల వ్యవస్థ పెట్టింది ఏంటంటే మంచి పార్టీ ఎవరుంటే వాళ్ళు ఎన్నుకుంటారని పెట్టారు. అయితే ఇక్కడ మనీ పవర్, మజిల్ పవర్, క్యాష్ పవర్, రిలీజియన్ పవర్ ఈ రాను రాను ఈ విధంగా మారిపోయింది. ఎవరు కూడా మేము ట్రస్ట్ బోర్డు పెట్టలేదు, అధికారం కోసమే పార్టీలు పెట్టాము, నాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, నా సంగతి ఏంటి అని బేరసారాలు వచ్చేసేదారు. 2014లో జనసేన పార్టీ స్థాపించి వాళ్ళు పోటీ చేయకుండా ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఆ ముద్ర పడిపోయింది. ఇక వాళ్ళు ఆ ముద్ర నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఇందులో రాజకీయాల్లో కూడా పార్ట్ టైము ఫుల్ టైం అని పార్ట్ టైం జాబ్ వాళ్ళు అలవాటు పడిపోయారు. సుబ్బారావు గారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు కార్పొరేషన్ ఈ ఎన్నికలన్నీ చాలా కీలకమైనవి, అలాగే మనం చూసుకుంటే జనాభా కూడా ఎక్కువ ఉన్నారు. అయితే సమస్యల్ని పరిష్కరించే వారికే ఓటు వేయాలని ప్రజల్లో కూడా ఉంటుంది. మరి ఆ విధంగా ఏంటి అంటే, ఇప్పుడు మనం చాలా మంది మాట్లాడతారు చిన్న వర్షం వస్తే హైదరాబాద్లో ఇబ్బందులు తప్పవు అని. మరి జిహెచ్ఎంసి ఎన్నికల్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలి కదా. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి అందరూ అంటే చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకెన్నాళ్ళు ఇలాగా ఈ ఎన్నికల్లో అయినా అంటే మీరు గెలుస్తారని మీరు చెప్తారు, వేరే వాళ్ళు గెలుస్తారని వేరే వాళ్ళు చెప్తారు అనుకోండి, మరి ప్రజల సమస్యలు తీరేది ఎలాగా? మేడం, ఈ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తాయి. ప్రజాదరణ కోల్పోయిన రోజు ప్రభుత్వాలు ప్రజల నుంచి ఆ ప్రభుత్వం ప్రజలు వాళ్ళను పక్కకు నెట్టివేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో తెరాస ప్రభుత్వం ముందుండి సంస్కరణలకు, సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదులో కోవిడ్ సమయంలో కూడా సమయాన్ని ఉపయోగించుకొని హైదరాబాదు నిండారా రోడ్లు వేసినటువంటి సంగతి అందరికీ తెలిసింది. ఒక 100 సంవత్సరాల తర్వాత సంభవించినటువంటి ఈ విపత్తు కారణం వల్ల రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి కూడా తెలుసు. అయినా కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ కావచ్చు, 3,700 కోట్ల రూపాయలతోని ఈరోజు హైదరాబాదు నిండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ నిండా మొత్తం డ్రైనేజీ ప్రక్షాళన మూసీని ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ లోకి, ట్యాంక్ బండ్లోకి. శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా అనుకోకపోతే మీరు మాట్లాడేదాని గురించి మాట్లాడుతాను, కాలర్తో మాట్లాడాక నేను కంటిన్యూ చేస్తాను సార్. ఇదే పాయింట్ మీద మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రాజు గారు నమస్తే. రఘు గారు నమస్తే అండి. హలో రఘు గారు నమస్తే. మేడం, నా పేరు నాగు అండి. సారీ నాగు గారు, చెప్పండి. నాగు ఫ్రమ్ అనకాపల్లి అండి. ఓకే, నా వాయిస్ వినపడుతుందా మేడం?
క్లియర్ గా ఉంది చెప్పండి సార్. ప్యానల్ సభ్యులకు నమస్కారం అండి. మేడం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొలిటికల్ పార్టీస్ సీట్స్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ మీద క్రిమినల్ రికార్డు ఉంది అంటే వాళ్ళు సీట్ ఎలాగిస్తున్నారండి? అంటే ఒకప్పుడు అంటే ఒప్పుకున్నాం, 2020 లో కూడా ఇంకా మీకు క్లియర్ గా పలానా వ్యక్తి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత క్రిమినల్ రికార్డు ఉంది అన్నా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఏ బేసిస్ మీద మీ పార్టీ ఐడియాలజీలు మీ పార్టీ తాలూకా మేనిఫెస్టోల విషయంలో చూసుకుంటే ఓలాగుంటాయి, కానీ మీరు ఇచ్చే క్యాండిడేట్ కి ఎవరైతే ఇస్తున్నారో అతను అతను రికార్డు చూస్తే అంత క్రైమ్ హిస్టరీ అదే ఉంటుంది, అసలు ఏ విధంగా ఉంటుంది మేడం? రెండోది ఇప్పుడు కామన్ మ్యాన్ కింద నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాను అనుకోండి మేడం, నా మీద పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంటే నాకు జాబ్ ఇవ్వరండి, నేను ఎన్ఓసీ తెచ్చుకోవాలి పోలీస్ స్టేషన్ నుంచి, తెచ్చుకుంటున్న వరకు నాకు జాబ్ ఇవ్వరు. అలాగే ఈ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ కోర్టులో కేసులు ఉంటున్నప్పుడు వాళ్ళు ఇంకా నిర్దోషులన్నీ కోర్టు చెప్పలేదండి, కోర్టులో కేసులు ఉన్నప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మీరు ఆ క్యాండిడేట్స్ కి టికెట్లు ఎలాగిస్తున్నారండి? వాళ్ళని కూడా చెప్పాలి కదా బాబు, వెళ్ళి నీ కేసు ఏదైతే ఉందో వీళ్ళే ఇంటింటికి వచ్చి ఓట్లు అడుగుతుంది, దండం పెట్టి ఓట్లు అడిగినప్పుడు ఇదే ప్రశ్న ఎందుకు ఎదిరించి అడగడం లేదు ఓటర్స్ కూడా? మేడం మా తాతగారు అడగలేదు, మా నాన్నగారు అడగలేదు అంటే నేను ఒప్పుకుంటాను మేడం, నేను మాత్రం ఈ రోజు అడుగుతున్నాను మేడం. అంటే జనరేషన్ మారింది మేడం, ఇప్పుడు వినిపించుకుంటుంది ఒకటే సార్, యూత్ కి చదువుకున్న వాళ్ళకి మంచి చేసేయడానికి రెడీగా ఉన్న వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వండి సార్. ఎంతసేపు ఏదర్ డైనాసిటీ సైడ్ వెళ్తుంది లేదు అంటే ఎవరి దగ్గర డబ్బు బలగం ఉంటే వాళ్ళకి వెళ్తుంది తప్ప చదువుకున్న ఒక కామన్ విద్యార్థికి ఈ రోజు పాలిటిక్స్ లోకి రావాలంటే ఎంతమంది పార్టీలు రెడీగా ఉన్నాయండి? కొంచెం నాగు గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్.